పవన్ కళ్యాణ్ వాడబోతున్నటువంటి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ దాని పేరు వారాహి పేరు గురించి ఎవరికి ఇబ్బంది లేదు కానల్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఇది కరెక్ట్గా లేదు ఇది ఆలివ్ గ్రీన్ అంటే ఆర్మీ వాళ్ళు వాడుతున్నటువంటి వెహికల్స్కి ఉండాల్సిన రంగే వీళ్ళు వాడుతున్నారు అనేటువంటిది వాళ్ళ ఆబ్లిగేషన్ ఇదే విషయాన్ని ఇటు పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారం క్రితమే ఇది రిజిస్టర్ అయ్యింది అది ఆలివ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అని వాళ్ళు అంటున్నారు సో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కార్మూర్ వెంకటరెడ్డి గారు సార్తో మాట్లాడి అసలు ఏంటి వాళ్ళ ఇబ్బంది ఏంటి అనేటువంటి విషయాలు ఎందుకు దాన్ని అబ్జెక్షన్ చూపిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన మాటలో తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అవినీ గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఏంటి అసలు మీకు పవన్ కళ్యాణ్ అంటేనే పడదా లేకపోతే మీరు కావాలని పవన్ కళ్యాణ్ హీరోని చేస్తున్నారా లేదంటే ఎందుకు పవన్ కళ్యాణ్ విషయంలోనే ఎప్పుడు ఇలా అబ్జెక్షన్స్ చెప్తా ఉంటారు మీరు అసలు మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్పాల ఫస్ట్ పాయింట్ మీరు క్లారిటీగా ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి ఏడవ తారీఖు అంటే మొన్న డిసెంబర్ ఏడవ తారీఖు విజయవాడలో లక్ష మంది బీసీ ప్రతినిధులతో బి జయహో బీసీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ నిర్వహించిన తర్వాత సాయంత్రం నాలుగున్నర ఆ టైంలో ట్విట్టరు ఫేస్బుక్లు సోషల్ మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్ అదేందంటే నాకు తెలిసి రాజకీయ పార్టీల చరిత్రలో ఎప్పుడూ కూడా అట్లాంటి వెహికల్స్ అలాంటి హడావిడి నార్మల్గా అందరూ బస్సులు యాత్రలు ఇవన్నీ చూసాం మనం అంతకుముందు రామారావు గారు మొదలుకొని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా బస్సు యాత్రలు చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు కానీ బట్ ఒక డిఫరెంట్ వెహికల్ని అంటే ఆ వెహికల్ చూస్తే అది నార్మల్గా ప్రచారానికి వాడే వెహికల్ లాగా కాకుండా ఏదో మనం యుద్ధానికి తీసుకెళ్లేటటువంటి ఒక యుద్ధ ట్యాంక్ లాగా ఉన్నటువంటి వెహికల్ని కొంతమంది ముందు సెక్యూరిటీని పెట్టుకొని సినిమాటిక్ యాంగిల్లో అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కాబట్టి వాళ్ళు ఏది చేసినా సినిమాటిక్ పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి వారాహి వస్తుంది యుద్ధానికి సిద్ధం అని ఒక పోస్ట్ పెట్టారు పెట్టిన తర్వాత ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఇదేంటి ఈ కలర్ అంతా ఆర్మీ రంగును పోలి ఉంది ఇవన్నీ డిఫెన్స్ వాహనాలు తప్ప జనరల్గా యూజ్ చేసే వాహనాలకు వాడకూడదు కదా మరి రాజకీయ పార్టీ అధ్యక్షుడు మినిమం ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా పెడతాడు అని ఒకటి వచ్చింది దాని తర్వాత ఇంకొంత విస్తృతంగా మీకు తెలుసు కదా సోషల్ మీడియా అసలు ఇది లారీ ఛాయస్కి సంబంధించిన దాన్ని బస్గా వాడారు అసలు ఆ టైర్లు కూడా ఇక్కడ వాడేటటువంటివి కాదు నార్మల్గా మైన్స్లో వాడే టైర్లని రోడ్ల మీద అలా తిప్పుతారని వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఎనిమిదవ తారీఖు మా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు నాని గారు మరి కొంతమంది ముఖ్యమంత్రి గారితో ఏదైతే మా ఇంటర్నల్ మీటింగు నియోజకవర్గ సమన్వయకర్తలు ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్లు మీటింగ్ జరిగినాక ఆయన బయటకు వచ్చినాక మీడియా వాళ్ళు అడిగారు సార్ ఈ పవన్ కళ్యాణ్ వెహికల్ మీరు చూసారా ఎందుకంటే సహజంగా పేరు నాని గారిని అడుగుతారు కదా పవన్ కళ్యాణ్ అంటే చూశారా అంటే చూశాను చాలా వెరైటీగా ఇది ఉంది నార్మల్గా మరి అది రంగు వాడరు మరి సేమ్ వీడియోలో చూస్తేనేమో అది ఇదే రంగు ఉంది అతను రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటాడు కదా అంటే నార్మల్గా జనరల్గా అంటున్నారు పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదవాల ఒక పుస్తకం చదివితే రెండు లక్షల పుస్తకాలు విలువ అనే ఒక పుస్తకం చదివాడు అంతే దానివల్ల ఆయన సెటారికల్గా రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్కి మాత్రం తెలియదా అన్నాడు ఇమీడియట్గా తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ పొద్దున్న ఆరున్నరకే స్టార్ట్ చేశాడు ట్విట్టర్లో ఏంది నన్ను ఊపిరి కూడా పిల్చుకొనిరా నేను ఏ చొక్కా వేసుకోవాలో మీరే డిసైడ్ చేస్తారా ఈ చొక్కా వేసుకోవచ్చా లేదా అని బట్ ఎనిమిదో తారీఖు ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎనిమిదో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఎస్ ప్రతిపక్షము అధికార పక్షమో అవతల రాజకీయ పార్టీయో లేదంటే సోషల్ మీడియానో నువ్వు ఏదైతే ప్రచారానికి వాడేటటువంటి వెహికల్కి సంబంధించి ఒక వివాదమో లేదంటే ఒక న్యూస్ స్పెక్యులర్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా నీకు నెక్స్ట్ డేనే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోతే విత్ రిజిస్ట్రేషన్తో ఆ రోజు చూపించాలి కదా సాగదీసి ఐదారు రోజులు పబ్లిసిటీ మీకు తెలుసు అన్న సహజంగా మీరు చూసుంటారు పవన్ కళ్యాణ్ది భీమ్లా నాయక్ అనే సినిమా కంటే ముందు ఒకటి వకీల్ సభ అని వచ్చింది అవును సినిమా ఇండస్ట్రీ అంతా ఒక వైపు ఉంది ఎస్ టికెట్ రేట్లు తగ్గించాలి నియంత్రణ ఉండాలి ఇంత ఎంత పడితే అంత హీరోలకు రెమ్యుండేషన్ ఈ బడ్జెట్ ఈ అంశాలన్నింటి మీద చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి సన్నాసి మంత్రులను స్టార్ట్ చేసి వకీల్ సాబ్ వస్తున్నాడు సీఎం సాబ్బుకి చెప్పండి అని పబ్లిసిటీ స్టార్ట్ చేసి కొంత ఒకటి రెండు రోజులు కలెక్షన్ తెచ్చుకునే కార్యక్రమం చేశాడు తర్వాత మళ్ళీ భీములా నాయక్ అప్పుడు కూడా అవతల అల్లు అర్జున్ పుష్పాకి లేదు ఆయన బాలకృష్ణ అది అఖండాకి లేదు వాళ్ళందరూ హ్యాపీ వాళ్ళందరూ కూడా వేసి టికెట్ల రేట్లు నియంత్రించింది కరెక్టే మా సినిమాలకు ఏం ప్రాబ్లం లేదన్నారు ఒక్కడికే ప్రాబ్లం వచ్చింది మరి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది ప్రద్దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి విషయం వీక్ ఉన్నప్పుడు ఏం చేస్తారు విపరీతమైన పోస్టర్లు వేసుకొని పబ్లిసిటీ చేస్తారు అదే కార్యక్రమం నేను పవన్ కళ్యాణ్ చేశాడు ఇప్పుడు కూడా ఒకసారి మీ దగ్గర మొబైల్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఆర్టీఏ వాళ్ళు చెప్తున్నారు కదా దాని పేరేంటి ఎమరాల్డ్ గ్రీన్ ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వెహికల్ అని కొడితే మీకు ఈ గ్రీన్ కి దాంట్లో చూపించిన గ్రీన్ ఈక్వల్ గా ఉందా ఈ గ్రీన్ ఎంత థిక్గా ఉంది ఆ గ్రీన్ ఎలా ఉంది సో మరి అది ఎలా ఇచ్చారు ఏంటా వాట్ కొన్ని రోజులు అయితే బయటకు వస్తుంది కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి